సుమారు 8 లక్షల అవుట్ ఫ్లో కూడా వెళ్తుంది. అటు గుంటూరులోను ఇటు కృష్ణా జిల్లాలోను సుమారు గుంటూరులో అయితే 37 గ్రామాల వరకు వాటన్నీ కూడా తీసి రిలీఫ్ క్యాంప్ పంపిస్తున్నాము. అలాగే కృష్ణా జిల్లాలో కూడా చేస్తున్నాము. అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి కృష్ణా పరివార ప్రాంతంలోను కృష్ణలం కానీ లేకపోతే మేబీ రామలింగేశ్వర నగర్ ఈ ఏరియాలో అన్నింటికి 30 అయింది. అలాగే కరకట్ట కూడా ఇవన్నీ చూసుకొస్తున్నాము. ఇవన్నీ కూడా 30 ప్రాంతాలు ఇవన్నీ కూడా అందుకే మొదటి నుంచి మీ చూసుకొస్తున్నాము. కాదు ఇంతకుముందు జరిగింది అంటే ఇంతకుముందు జరిగింది మళ్ళీ ఇంకోసారి జరగకూడదు అనేది ప్రభుత్వం తన ఆలోచన తప్పదు. ఇవాళ చూసాం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఎంత ముప్పైందో ఆ పక్కన ఉన్న బిల్డింగ్ చూస్తాం. ఇంకా ముందు వచ్చి సత్యనారాయణ చూసాం మొత్తం అన్ని కూడా ముంపై పని అన్ని కూడా అందుకే ఇవాళ ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాం. మొత్తం అన్ని కూడా డ్రోన్ కెమెరాలు పెట్టి మొత్తం ఏం జరుగుతుంది ఎంత ముప్పైందో అన్ని ప్రాంతీయ కూడా వాస్తవ పరిస్థితి అన్ని కూడా డిజైన్ అన్ని కూడా చేసి కోర్టు కూడా సబ్మిట్ చేయబోతున్నాం. ప్రభుత్వం కూడా దాన్ని చర్య తీసుకోబోతున్నాం. ఈ రాత్రికి మళ్ళీ 8 లక్షల నుంచి వచ్చి 8 లక్షల 50 వేలు అవుతుంది 9 లక్షలు అవుతుంది అనేది ఇక ఎస్పెక్టేషన్. ఇప్పటికైతే 8 లక్షల 50 వేలు వస్తుంది అనేది ఇప్పటికైతే మాకున్న అంచనా. 50 లక్షలు పెరుగుతుంది కూడా ఇంకా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా వికెట్ చేసే అవసరం ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి ఇల్లా లేకపోతే గంగరాజు గారి ఇల్లా లేదా మంత్రి సత్యనారాయణ జిల్లా లేదా పేదవాడు ఉన్న కృష్ణలంగ ఉన్న పేదవాడు ఇల్లా లేకపోతే ఇంకో గోపురంలో ఉన్న వారి ఇల్లా ఇవన్నీ కాదు. ఇక్కడ ఇక్కడ అందరూ ఒకటే. అందరు ప్రాణాలు ఒకటి. అందరు ప్రాణాలు మానాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని రాజకీయాలకు తీసుకెళ్ళి రాజకీయ లబ్ధి కోసం లేనిపోయిన మేము ఆలోచన చేసి ఇప్పుడు మీరే చూశారు. మీరందరూ మీడియాలో నుంచి వచ్చారు. నేను ఎవరు మీడియా నేను వచ్చాను, మా నాన్న గారు వచ్చారు, మా శ్రీనివాస్ వచ్చారు, మా ఇష్ట వచ్చారు, మా ఆఫీసర్లు అందరూ వచ్చాం. మేము ఎక్కడ మీడియాని కూడా ఎవరిని తీసుకొని పబ్లిసిటీ కోసం మేము ఎవరు రాలే. వాస్తవ పరిస్థితి చూడడానికి వస్తున్నాం, అన్నీ చూసుకొస్తున్నాం. ప్రత్యేకించి ఇక్కడికి రాలేదు నేను. మేమెవరు చూసుకొస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ రకమైన చేస్తూ లోనికి వెళ్ళకుండా అడిగితే ప్రభుత్వాన్ని వచ్చి అడిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవద్దు. కానీ ఘర్షణ వాతావరణం ఉండకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఎలాంటి రాజకీయ చిల్లర రాజకీయాలు చేయకూడదు ఆలోచనతోనే ఆలోచిస్తాం. ఎంత 5 నిమిషాలు ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే చెప్పేవాడు పూర్వం చంద్రబాబు నాయుడు. ఏం చూస్తూ తమాషా చేస్తున్నారా? ఏం ప్రభుత్వం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మేము చెప్పిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు తెలుసు. ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే తెలుస్తుంది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో నుంచి ప్రభుత్వం వచ్చి ఏ రకంగా ప్రవర్తన చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా అప్రవర్తన చేస్తే అనుభవిస్తామో తెలుసు మాకు. ఆయన అనుభవించిన అనుభవాలు మాకు తెలుసు. ఆయన అనుభవాలన్నీ మాకు తెలుసు కాబట్టి మేము కూడా చాలా బాధ్యతగా జాగ్రత్తగా కార్యక్రమాలు పరిశీలిస్తూ చేస్తూనే వస్తున్నాం. ఇవాళ ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ ఏదైతే వరదలు ఉన్నామో ఇంకా ఉధృతంగా వస్తున్నాయి. అందరూ కూడా ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరిని కోరుతున్నాము. ఇప్పటికే అన్నిటి కూడా రిలీఫ్ క్యాంపులు పెట్టాము, అన్నీ చేశాము. ప్రత్యేకించి నదీ వరకు ఏదైతే కరకట్టు ప్రాంతం ఉన్నదో దయచేసి ఏ ఒక్కరూ కూడా అలసత్వం చేయకుండా అశ్రద్ధ చేయకుండా వెంటనే తక్షణమే అవన్నీ కూడా వికెట్ చేసి మీరు ఖాళీ చేసి పక్కకి వెళ్ళి పక్కకి మరి ఖాళీ చేయవలసిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దాంతోపాటు అధికారులు కూడా ఆదేశించాము. వాస్తవ పరిస్థితులు అన్నీ కూడా వీడియోస్తో కానీ డ్రోన్ కెమెరాలు కానీ ఏవి పెట్టి చేస్తే అన్ని వాస్తవ పరిస్థితులు అందరూ పిక్చర్ చేయమన్నాము. ఇవన్నీ కూడా రేపు కోర్టుకి ఇవన్నీ కూడా సమర్పించే అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. సార్ ముంపవద్దు, ఊరికి రాజకీయంగా చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. మాకు రాజకీయాలు అవసరం లేదు. ప్రాణాలకి మాకు బాధ్యత తప్ప చెప్పింది ఈ రాష్ట్ర అభివృద్ధి చేయమని రాష్ట్రంలో ప్రజలతో మానాన్ని దానాన్ని ప్రాణాన్ని రక్షించమని మాకు బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతతో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దాన్ని ఆలోచించుకోవాలని మనం తెలియజేస్తున్నాను. ఎవరైతే ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారో అడిగాం, మీరు కూడా విన్నారు. వాళ్ళు వచ్చి మళ్ళీ నేను వస్తాను బయట నుంచి. బాబు ఇక్కడ సెక్యూరిటీ అధికారులు ఎవరు ఉన్నారో చెప్తున్నాను మీకు. మళ్ళీ కూడా అధికారులు వచ్చి మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది. వచ్చినప్పుడు కానీ మేము వెళ్ళమని అంటే వెళ్ళనియమని అంటే మాత్రం కాదు. ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి బాగోదు. ప్రజలందరూ చూసేది రాజకీయ కక్ష అనుకుంటారని చెప్పి ఊరుకుంటున్నాను తప్ప అది కాదు. ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకో, దాని పని చేసుకెళ్తుంది. ఇలా ఈ వ్యవహారాలు ఇవి మాత్రం అవి జరగవు. మా తాలూకు బాధ్యత ఈ తాలూకు ప్రాణాలు రక్షించడమే, ఇక్కడ ఆస్తులు రక్షించడమే మా బాధ్యతగా మేము ప్రభుత్వం చేస్తామనే విషయం కూడా తెలియజేస్తున్నాను. ఇంకోరికేటి చంద్రబాబుడికైనా వెంకటరావు గారికైనా లేకపోతే బొత్స సత్యనారాయణకైనా రాజుగారికైనా రైతుకైనా రెడ్డి గారికైనా ఎవరికైనా ఒకటే, ఇంకా ఒకరికి ఒకరు ఉండదు.
చేస్తారు. జైపు జైపోతే వికెట్ చేయించినప్పుడు ఖాళీ చెప్పు ఏం చేస్తాం, ముంపు అయిపోతుంటే ఖాళీ చెప్పు ఏం చేస్తాం, పని చేయమండి. ఇవాళ ఇంత జరుగుతుంది, ఇంత ముంపు అయింది, ఖాళీ చేయరు. చంద్రబాబు నాయుడు చూడమని ఇప్పుడు ఎందుకు 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 వెళ్ళిపోయాడు అంటే ఇంకోటి ప్రాణం పోతే పర్వాలేదా? ఏం చేస్తాయి తీసుకోవచ్చు కదా, ఎంత ఇంత మాట్లాడినప్పుడు గాయమైతే తెలియదు. అందుకే ఏమున్నాయి అందులో, ఏం గనులు ఉన్నాయో, ఏమి ఏమి ఉన్నాయో మాకేం తెలుసు. వాళ్ళు అనుమతించడంలో మేము మాని అక్కర్లేదు, కానీ ఇది చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి సభ్యతగా ఉండదు ఉద్దేశంతోనే మేము వెనక్కి వెళ్తాం తప్ప, లేకపోతే ఇంకో ఉద్దేశంతో కాదు. ఇది వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. వాళ్ళు అనిపించబోతున్న ప్రభుత్వం వచ్చి ఊరుకోవద్దు. కానీ కావాలా మా కర్మ కానివ్వండి, కావాలని ముందు ఏం మాట్లాడతానండి, ఏం మాట్లాడతాను అర్థం. నాలుగు రోజులు ఆపే, నాలుగు రోజులు 8 లక్షల క్యూసెక్స్ వచ్చి కావాలని, మీద వచ్చి 8 లక్షల క్యూసెక్స్ కావాలని ఆపారా? ఒకవేళ వచ్చింది అనుకోండి, ఎంత అవుట్ఫ్లో ఎంత అయితే వస్తుందో ఇన్ఫ్లో అంతే కదా వదులుతాం మనం. ఇవాళ అవుట్ఫ్లో ఎంత అక్కడ 8 లక్షలు? ఒకవేళ కావాలి లేకపోతే 8 లక్షలు అయితే 11 లక్షలు అవ్వాలి కదా ఇది ఇంట్లో. ఏమైనా ఆలోచన ఉందా మాట్లాడిన దానికి? డ్రోన్ భద్రతాపరంగా డ్రోన్లు అన్ని కూడా మొత్తం అన్నింటినీ కూడా తీస్తున్నాము. డ్రోన్ కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఇలాంటి కలామిటీ జరిగినప్పుడు వాటిని అన్నింటి కూడా పరిశీలించమని, వాళ్ళన్నింటినీ కూడా తీయమని, ఫొటోస్ తీసి అవన్నింటినీ కూడా సెగ్రిగేట్ చేసి ఏం చేయాలో ఆలోచన టెక్నాలజీ పెంచిందే దీన్ని గొప్ప అని చెప్పుకుంటున్నాడు కదా. ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు తీసారని, ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి అవసరం? ప్రైవేట్ వ్యక్తులు తీయడానికి, ప్రైవేట్ వ్యక్తులు దేనికి అవసరం? అది అది కరెక్ట్ కాదు. అది అది ఏదైనా సరే మాత్రం ఈ చేస్తున్న పని మాత్రం చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, దాన్ని సరిదిద్దుకుంటే వాళ్ళకి మంచిది. కానీ నేను ఇప్పుడు బాగోద్దని చెప్పి ఉద్యోగం వెళ్తున్నాను, కానీ చేత కాక లేకపోతే ప్రభుత్వం వెనక్కి వెళ్ళడం అనేది మాత్రం కాదు. అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఖాళీ చేయవలసిందే, చేస్తేరవలసిందే. ఇంకందరూ రాజీ లేదు, అందరూ మొత్తం కరకట్ట మీద ఉన్న అందరూ కూడా మళ్ళీ అయిపోయి వరద తగ్గిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఆలోచించుకోవచ్చు. అప్పుడు పరిస్థితి వరద ఉన్నప్పుడు మాత్రం ఉండడానికి లేదు. తప్పు చేస్తారు వాళ్ళు అంటే దమాయించి వెళ్తే మర్యాద కాదు అని చెప్పి, అది ప్రభుత్వం కాదు అని చెప్పిన గౌరవం కోసం బాధ్యత బాధ్యత గల వ్యక్తిని కాబట్టి ఆలోచిస్తుంది. కానీ అది చాలా తప్పు చేస్తారు, చాలా తప్పు. మీరు తీసుకున్నారు, మేము తీసుకోవద్దా? దాకా పెట్టినా ఇప్పుడు పెట్టినా చిన్న 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 అరెస్టు చేయాలి కిరణ్ వెంటనే. అవినీతి సామ్రాట్ బొత్సా, అవినీతి బొత్స, అవినీతి బొత్స, అవినీతి బొత్స, వోక్స్ వ్యాగన్ బొత్స, వోక్స్ వ్యాగన్ బొత్స, వోక్స్ వ్యాగన్ బొత్స, అవినీతి బొత్స, అవినీతి బొత్స, గో బ్యాక్, 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 గో బ్యాక్. అరెస్టు చేయాలి కిరణ్ వెంటనే, అరెస్టు చేయాలి కిరణ్ వెంటనే, అరెస్టు చేయాలి కిరణ్ వెంటనే. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. వోక్స్ వ్యాగన్ బొత్స, వోక్స్ వ్యాగన్ బొత్స. రైట్ అండి, అందరికి నమస్కారం. ఉదయం నుంచి ఆయన వెనకలే సౌండ్ వెనకలు మ్యాన్ ప్యాక్ వెనకలే. అందరికి నమస్కారం అండి. ఉదయం నుంచి చూస్తున్నారు ఇక్కడ హై డ్రామా ప్లే చేస్తుంది ప్రభుత్వం.
ఎక్కడైనా అపోజిషన్ వాళ్ళు ప్లే చేస్తారు హైడ్రామా, ఇక్కడ ప్రభుత్వమే హైడ్రామా ప్లే చేస్తుంది. ఎవరి కిరణ్? ఏమిటి డ్రోన్ల డ్రామా? ఒక హై సెక్యూరిటీ ఎన్ఎస్జి ప్రొటెక్టీ, జెడ్ ప్లస్ ప్రొటెక్టీ చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయన ఇంటిపైన, ఆయన ఇంటిపైన ఆకాశంలో ఆయన ఇంటి పైభాగం అంతా కూడా డ్రోన్లతోటి చిత్రీకరించడం ఏమిటిదని అడుగుతున్నా. ఇది చట్టబద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా. హూ గేవ్ పర్మిషన్ టు దీస్ పీపుల్ టు పిక్చరైజ్ విత్ డ్రోన్స్? ఓవర్ వ్యూ ఎలా తీస్తారు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని? ఎవరి కిరణ్? ఎలా పర్మిషన్ ఇస్తాడు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.